సంతోషంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీరా కేఫ్ తో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఆయా వృత్తులు చేసేవారు ఆనందంగా జీవించేలా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు కేటీఆర్. ప్రముఖమైన వేదికలో ఒక అస్తిత్వాన్ని తమ గర్వంగా చాటుకునే విధంగా ఈరోజు ఈ నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన పెద్దలు మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి. మనం ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాము, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటాం. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే, కానీ ఆల్రెడీ డెవలప్ అయిన స్కిల్ ఎంతో ఉంది తెలంగాణలో. ఆల్రెడీ నైపుణ్యం ఉన్న వాళ్ళు, సత్తా ఉన్న వాళ్ళు, కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో మరి సొంతంగానే సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు, దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసుకోండి, వాళ్ళని బలోపేతం చేయండి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ రోజు ఒకటి రెండు కాదు మొత్తం గీత కార్మికులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గౌడన్నలకు అన్న చెప్పినట్టు ఒక అస్తిత్వానికి ప్రతీకగా ఆ స్టాల్ ను పెట్టి భవిష్యత్తులో నీరా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రజలకు విడమరిచి చెప్పి, ఇది ఆరంభం మాత్రమే నేను అనుకుంటా ఉన్నా, ఇది మొట్టమొదటిది మాత్రమే. దీని తర్వాత చాలా నీరా స్టాల్స్ వస్తాయి, ప్రజల్లో కూడా డిమాండ్ వస్తుంది, తప్పకుండా దానివల్ల కింద కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయనే విశ్వాసం నాకుంది. ఇలా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు, ఆసక్తిగా గమనిస్తున్నారు, ఏమొస్తుంది నీరా స్టాల్తోని, ఏమరుగుతుంది మా కార్మికులకు, మా గీతన్నలకు ఏం లాభం అవుతుందని చూస్తూ ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, ప్రజలు ఒకసారి ఆస్వాదించిన తర్వాత, ప్రజలు ఒకసారి దీనివల్ల వచ్చే లాభాలు అర్థం చేసుకున్న తర్వాత, ఆరోగ్యానికి జరిగే లాభం అర్థం చేసుకున్న తర్వాత, తప్పకుండా చాలా పాపులర్ డ్రింక్ అవుతుంది నీరా, తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టాల్స్ వస్తాయి, తద్వారా వేలాది మంది కార్మికులకు లాభం కూడా జరుగుతుందనే మనసైన